అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. అచ్చా ఎన్ని తీసుకున్నారన్న ఇక్కడ గేదెలు? 12. 12 ఎక్కడన్న మన అడ్రస్? నవపేట మహబూబ్నగర్. మహబూబ్నగర్ ఓకే. ఏ గేదెలు తీసుకున్నారు? జాఫరాబాది. జాఫరాబాది ఎంత మిల్క్ ఇల్డ్ ఎంత అన్న? 7 to 9 ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నారా పర్ టైం? 7 to 9. 7 to 9 ఓకే. ఎన్ని మొత్తం 10 గేదెలు అవే తీసుకున్నారా? 10 గేదెలు అవే. జాఫరాబాద్కి ముర్రాకి ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా మీకు ఇప్పటిదాకా? జాఫరాబాద్ లో మిల్క్ ఎక్కువ ఉంటుంది. మిల్క్ ఎక్కువ ఉంటుంది. మీకు మిల్క్ ప్రైస్ ఏముందన్న అక్కడ? అక్కడ మాకు తక్కువ ఉంటే 50-55 ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇక్కడ ఏం ప్రైస్ లో పడ్డాయి, ఎలా అనిపించింది మదార్ బై దగ్గర? మాకు 125 నుంచి 145, 130, 130 వరకు గేదెలు. 45 వరకు తీసుకున్నాను. ఓకే. ఇక్కడ ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఏమన్నా వేరే వాళ్ళకన్నా ఇక్కడ ఏమైనా స్పెషల్ ఏమైనా అనిపించిందా? మనం 2-3 టైమ్స్ పాలు చూసుకొని తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే. దానాలు అవన్నీ చూపిస్తున్నారా? ఏ విధంగా ఉంది? ఓకే. రెండు మూడు తీసుకున్నారు. అవి సక్సెస్ అయితేనే మళ్ళీ ఫామ్ చేసినాను. చూడ ఎన్నో టైం అన్న ఇక ఫామ్ కి రావడం? నేను థర్డ్ టైం. ఇది థర్డ్ టైం వచ్చి తీసుకున్నారు మొత్తం. చూడొచ్చు మనకు మదార్ బై చెప్తున్నారు కదా, జాఫరాబాద్ అనేది 20 లీటర్స్ మనం కూడా విండొచ్చు అని. ఇక్కడ మనకు అన్నగారు ఉన్నారు. అన్నగారు అయితే ఆల్రెడీ మిల్కింగ్ తీస్తున్నారు. ఏమన్నా గేదెలలో జాఫరాబాదీలలో ఈ 9-8-9 లీటర్ పర్ టైం తీస్తున్నారు కదా, అది కాస్ట్ అనేది ఏ విధంగా ఉంది? ఏం ఫీడ్ పెడుతున్నారు మీరు? ఏ విధంగా ఆ గేదెలు అనేవి పర్ఫార్మెన్స్ బాగున్నాయా? ఏదైనా ప్రెగ్నెంట్ అయినా గేదెలు? ఆయన ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో ఏం లేదు. ఎక్కువ మంది చెప్తుంటారు ఇక్కడ, మదార్ బై కూడా చెప్తారు ప్రెగ్నెన్సీకి ఏం ప్రాబ్లం లేదని. ఇక్కడ మనకు లైవ్ లో కూడా రైతు మనకు రైతన్న రావడం జరిగింది. మనకు అన్న వచ్చారు మహబూబ్నగర్ నుంచి. వీళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదు, ప్రెగ్నెన్సీ కూడా టైం బై టైం అవుతుంది. ఫీడ్ మంచిగా పెట్టాలి అంతే. ఫీడ్ మంచిగా. మీ దగ్గర ఏమేమి ఫీడ్ పెడతారన్న? కుట్టి పెడతాం, వరిగడ్డి, పచ్చిగడ్డి. వరిగడ్డి, పచ్చిగడ్డి. వరిగడ్డి కూడా తింటున్నాయా? తింటాయి. ఈ విధంగా ఓకే. 125 to 135 మధ్యలో తీసుకున్నారు గేదెలు. చూడొచ్చు రేట్లు కూడా ఆల్రెడీ చెప్తున్నారు, మదార్ బై కూడా చెప్పినారు మీకు 125 అబో రేట్లు ఇక్కడ ఉంటే 14 లీటర్ అబో మిల్కింగ్ చూసుకోవాలి. 150-2 లాక్స్ వరకు కూడా గేదెలు ఉన్నాయి. 30 లీటర్ ఇచ్చే జాఫరాబాది కూడా ఉన్నాయి. అన్ని చూపిస్తాం. మదార్ బై ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు వచ్చేది అయితే సమ్మర్ లో ఆల్రెడీ ఎంటర్ అయినాము. ఇప్పుడు గేదెల రేటు కూడా చాలా వరకు పెరిగింది మార్కెట్లో చెప్తున్నారు. దాని మీద మీ ఫామ్ లో ఇప్పుడున్న రేట్లు పెరిగినాయా లేకుంటే అదే యావరేజ్ కొనసాగుతున్నాయా, దాని గురించి చెప్తారా? మాక్సిమం అయితే వేరే చోట నుంచి మన దగ్గర అయితే అడ్వాంటేజ్ ఉన్నది. ఇంక్రీజ్ అయితే అయింది. ఇంకా ఇంక్రీజ్ కూడా అయితే ఇప్పుడు కూడా కొల్లూరు నుంచి దూరం నుంచి వరంగల్ నుంచి దూరం నుంచి వచ్చి రైతులు కొంటున్నారు. వాళ్ళు ఫీడ్బ్యాక్ కూడా అడుగుతున్నాను, అడుగుతున్న 2-4 కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మీ దగ్గర ఒక స్కీమ్ కూడా ఉంది, పాత ఏమన్నా గేదెలు వాళ్ళ దగ్గర కట్టెన్ ఉంటే, దూడలు ఉంటే, లేకుంటే ఏదన్నా ప్రెగ్నెంట్ ఉంటే తీసుకుంటున్నారు, తీసుకొని గేదెలు ఇస్తున్నారు. అలాంటి విధంగా ఎందుకు ఐడియా వచ్చింది, ఏ విధంగా ఏంది అనేది? చాలా మంది మనకు చెప్తే ఉంటారు, నా దగ్గర ఉన్నది ఎండిపోయింది, పాలిస్తలేదు, మళ్ళీ ఎవరైనా అడిగితే చాలా రేట్ మాకు తక్కువ వస్తుంది, మనుషులు కూడా తెలియదు ఎక్కడ పోయి అమ్మాలి, మార్కెట్ కు తీసుకోపోతే బేరం అవుతుంది, బేరం అవుతలేదు, ఆ కష్టం ఉంటే. అందుకోసం నేను జావిద్ భాయ్ ఈ ఫీల్డ్ లో అయితే మనం ముందుగా నుంచి మొత్తం పని చేస్తున్నాం. ఓకే. ప్రెగ్నెంట్ బఫెలోస్ కూడా కానీ, ఓటీ బరెల్ కూడా మొత్తం మనకు సెటప్ ఉన్నది. కానీ నాకు ఒక్క దాని అయి నాకు టైం అయితే లేదు, వీలైతే లేదు. ఓకే. ఇప్పుడు కొంచెం అది సెటప్ చేసినాం, ఒక గ్రూప్ చేసినాం, దానికి ఆ పార్ట్ కూడా చూసుకోవాలి అని. ఓకే. ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు రేట్లు ఏ విధంగా, ఇప్పుడు జాఫరాబాది మిల్క్ ఏ విధంగా ఉంది, రేట్లు ఏ విధంగా? జాఫరాబాది ఈ రోజు దిగింది లోడ్ లో మినిమం 20 లీటర్స్, మాక్సిమం 30 లీటర్స్ దాకా ఉన్నది. ఓకే. 2 టైమ్స్ మిల్కింగ్ చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు ఈజీగా జావిద్ భాయ్. అవును. ఇప్పటిదాకా రైతులు కూడా చెప్పారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటున్నాము, చూస్తున్నాము, అకామిడేషన్ ఉంది అంతా. సాటిస్ఫై అయితేనే తీసుకోపోవాలి జావిద్ భాయ్. మళ్ళీ తీసుకోపోయినాక ఇది ఇస్తలేదు, అది ఇస్తలేదు, ఇది అంటే ఎవరికి టైం లేదు. రెండు రోజు ఉండు, 3 రోజు ఉండు, కళ్ళు ముందుగా చూసుకో ఏం తినిపిస్తున్నారు, ఏం అయితే ఇస్తున్నారు, ఎంత పాలు కింద వస్తుంది, ఎంత మొత్తం చూసుకుని తీసుకుపోయినాక నాకు కూడా ప్రాబ్లం ఉండదు, వాడు కూడా ప్రాబ్లం ఉండదు, రైతులకు కూడా ప్రాబ్లం ఉండదు. ఈ ముర్రాలు ఎంత ఉన్నాయి మిల్క్? ప్రజెంట్ అయితే ముర్రా మన దగ్గర ఈ రోజు కూడా ఒక లోడ్ దిగింది, నిన్న ఒక లోడ్ దిగింది, దాంట్లో అదే 13-14 లీటర్స్ నుంచి స్టార్ట్ అయ్యి 18 లీటర్స్ దాకా ఉన్నది ముర్రాలో. జాఫ్రాలో ఇప్పుడు ఈ రోజు వచ్చింది 20 to 30 దాకా ఉన్నది. 20 to 30 దాకా ఉన్నది. ఈ బఫెలో అయితే 30 మీద వచ్చింది. ఓకే. చూడొచ్చు ఈ రోజు కూడా ఇంతే, ఇది డెలివరీకి రెడీ ఉంది, ఇది కూడా 30 దాకా వెళ్తాయి. ఓకే. ఇవి వీటికి కాస్ట్ ఏమన్నా ఫీడ్ అనేది ఏమన్నా డిఫరెంట్ ఇవ్వాలా? ముర్రా కంపేర్ చేస్తే ఒక కేజీ కేజీ నాన దాణా ఎక్కువ అయితే అంతే. ఓకే.
కుట్టి వేస్తున్నాము ఉన్నాము ఒక 2 కేజీస్ ఎక్కువ అంతేనే కుట్టి ముర్రా కంపేర్ చేసుకుంటే కంపేర్ చేసుకుంటే దానికన్నా కంపేర్ చేసుకుంటే జాఫ్రోజ్ లాంగ్ టైం మిల్కర్ ఈయన దాకా ఇస్తే మంచిగా ఇష్టం లేదు ఉద్దాయలకు ఇష్టం లేకుంటే అప్పుడు దాకా పిండవచ్చు మళ్ళీ దుడ్డ ఇస్తే అప్పుడు దాకా పిండవచ్చు కానీ 2 మంత్స్ బిఫోర్ మనం ఆపితే బాగా ఉంటాయి ఓకే ఎందుకు నెక్స్ట్ ఇంతకు బలం రావాలి కాదు జరిగిపోయింది ఈ ఫామ్ లో నియర్లీ 200 బఫెలర్స్ ఉన్నాయి కదా బన్నీ ఇప్పుడు వస్తున్నాయి ఆ లోడ్లు బన్నీ ఏ విధంగా ఉన్నాయి బన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది జావిద్ భాయ్ బన్నీ అంటే నేను తీసుకురావచ్చు కానీ అందరూ అరే బన్నీ అంటే తక్కువ కాదు మదర్వి అంటారు ఓకే ఆ హెడ్ఏక్ ఎందుకు జావిద్ భాయ్ కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేస్తా ఓకే రేట్ ఎక్కడైనా పెరిగిపోయింది జావిద్ భాయ్ ఏ సైడ్ మనకు కొంచెం ఈజీగా ఫీజబుల్ ఉంటే అదే మనం తీసుకొచ్చి ఫార్మర్స్ కు అయితే ఇస్తున్నాం ఓకే ఇది ఇప్పుడు జాఫరాబాద్ ఉంది కదా జాఫరాబాదీలో అక్కడ ఎండు దాన పెడతారు మొత్తం మన అక్కడ గుజరాత్ ఇక్కడ వచ్చినాక ఎన్ని రోజుల్లో సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మీరు సెట్ అయితే చేసి ఇచ్చేస్తున్నారా గేదెలు జావిద్ భాయ్ అక్కడైతే ప్రతి చెక్క దానాలు అయితే గోధుమలు పుట్టేనే ఉన్నది ఇప్పుడు మదార్ భాయ్ మీ దగ్గర ఉన్న గేదెలలో రైతులు కూడా చూడండి ఎంతమంది వచ్చారు ఇక్కడ చూడొచ్చు చాలా మంది రైతులు వస్తున్నారు తీసుకుంటున్నారు ఈ 1 మంత్ లో ఎంత ఫెయిల్ అవుతున్నాయి గేదెలు ఎన్ని ఫెయిల్ గేదెలు అవుతున్నాయి ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఏముంది రైతుల ఫీడ్బ్యాక్ మీకు ఎలా అనిపించింది మాకైతే చెప్తున్నారు మంచిగా ఉందని మీకు ఎలా అనిపిస్తుంది జావిద్ భాయ్ డబ్బుల కోసం అయితే నేను ఇది స్టార్ట్ చేయలేదు పాలు గురించి పాలు ఉన్నది మనకు పాల ఫార్మ్స్ ఉన్నాయి మీకు ఆల్రెడీ మార్కెట్ ఉంది పాల మార్కెట్ ఉన్నది మనకు అక్కడ నుంచి సంపాదించడం ఉన్నది ఇది ఎందుకు చేసిన అంటే నేను హర్యానా లేనప్పుడు మన రైతులు చూసినా నేను వచ్చి అక్కడ మోసం ఎట్లా జరుగుతుంది దళారీ తీసుకొచ్చినాక 10-10 వేలు పెట్టుకొని మళ్ళీ కమిషన్ తీసుకొని ఇప్పిస్తున్నాడు వీడు వచ్చి పొద్దు నాశనం ఎందుకంటే బర్రే ఏమి ఇప్పించినారో మొత్తం వేస్ట్ బర్రెలు ఇప్పిస్తారు అర్థమైంది కదా చలో స్టార్ట్ చేస్తామని చేసిన కానీ క్లిక్ అయిపోయింది ఇది ఓకే ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ క్వాలిటీ ముర్రా జాఫరాబాద్ క్వాలిటీ చూసుకోండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి ఇక్కడ మనకు చాలా మంది రైతులు కూడా చెప్తున్నారు ఏంటంటే గేదెలలో అక్కడ హర్యానా పోయి చాలా మంది మోసపోతున్నారు ఇదైతే ఫ్యాక్ట్ ఇక్కడ 10 గేదెలు ఎవరైనా తీసుకున్నారు అనుకోండి మీ దగ్గర డైరెక్ట్ లోడ్ వాళ్ళకి ఏమన్నా ఫెసిలిటీస్ ఇస్తారా వేరే ఏమన్నా నేను మనుషులకు పంపిస్తున్నా కదా జావిద్ భాయ్ ఓకే ఈవెన్ 2-3-4 యానిమల్స్ చూసుకుంటూ కూడా వాడు ఒక్క ప్రాబ్లం కూడా ఉంటే నేను మంచిగా ఇమీడియట్ పంపిస్తున్నా ఓకే ఎక్కడ ఉన్నారు వాళ్ళకి మా ఎంత తెలియదు ఏం తినాలని నేను ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తా వచ్చి ఇక్కడ నుంచి మనకు నర్సాపూర్ నుంచి 5 బర్రెలు తీసుకుపోయారు ఓకే దాంట్లో 2 పిల్లలు ఉన్నది 3 మనం బొమ్మ చేసి ఉన్నాం బొమ్మ ముందుగా పెడితే జిగ్తాయి పిల్ల అనుకుని వాళ్ళకు తెలియదు అది వాళ్ళు ఫోన్ చేశారు అరే మాకు ఇస్తలేదు పాలు అంటే ఏం చేస్తున్నారంటే సరే ఒక పని చేయి కార్ తీసుకుని రా నేను మంచి పంపిస్తాను అక్కడ పోతే అది అల్మారీలో వేసి బొమ్మలు పెట్టుకునే ఉన్నారు ఓకే దూడలు చనిపోతే ఆ బొమ్మ అనేది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలియదు కాదు ఎక్స్పీరియన్స్ ఉండదు దానికి హెల్ప్ చేస్తున్నాం కొత్తగా ఉన్న వచ్చే వాళ్ళకు ఇప్పుడు కూడా పంపించాను 2 బర్రెలతోనే చూసినాను ఇప్పటిదాకా ఆయన బైహారీ మనిషి సరిగా లేదు బిహార్ నుంచి మనిషి అంటే మీరు అనుకోకూడదు 100% ఈడు మొత్తం జెన్యున్ అవును అర్థమైంది కాదు ఇక్కడ చూడండి గేదె ఇది ఎంత మిల్క్ ఎల్డ్ ఉంటది ఇది 24 దాకా ఉంటుంది 24 లీటర్స్ ఇప్పుడు లైవ్ లో చూడొచ్చు దూడలు కూడా అని ఇక్కడ మొత్తం ఇక్కడ చూడండి జావిద్ భాయ్ నిలబడి ఒక అది సెల్ఫీ తీసుకోండి మీరు చిన్నగా ఉంటారు హైట్ అయితే క్వాలిటీ కూడా మంచిగా ఉన్నాయి అవి గేదెలు బయటకు తీపిస్తున్నాను ఇక్కడ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళ ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ అంతా అవైలబుల్ ఉందా అవైలబుల్ పేపర్ వర్క్ అంతా మీ సైడ్ ఇప్పుడు లోన్స్ ఏమైనా ఉందా ఇప్పుడు ఏమైనా నడుస్తున్నారు కాదు కంటిన్యూస్ గా వస్తున్నారు లోన్స్ వాళ్ళు కూడా డైలీ 2-3 లోన్ వాళ్ళు వస్తున్నారు తీసుకుంటున్నారు మొత్తం కొటేషన్ మొత్తం మీరు ఇస్తున్నారు ఓకే చూడండి కాంటాక్ట్ చేయండి స్కీమ్ మదార్ బై నెంబర్ ఉంటుంది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ వచ్చి కూడా క్లారిటీ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీళ్ళ దగ్గర రూమ్స్ ఉన్నాయి ఉండడానికి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఒకసారి మీరు వస్తే అర్థమైతుంది మీకు ముర్రా మీకు 100 గేదెలు దొరుకుతాయి జాఫరాబాద్ ఒక 50 గేదెలు బన్నీ ఒక 20-30 గేదెలు దొరుకుతాయి ఆ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అదైతే ఇంకేమైనా ఇక్కడ వస్తేనే మీకు అర్థమవుతుంది గేదెల క్వాలిటీ అనేది ఏంటనేది రీజనబుల్ ప్రైస్ రేంజ్ ఒకసారి చెప్పండి ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంటుంది ప్రైస్ రేంజ్ ప్రైస్ గురించి వచ్చినాక తెలుస్తాయి జావిద్ భాయ్ స్టార్టింగ్ రేంజ్ 1 లాక్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 1 లాక్ నుంచి స్టార్ట్ ఓకే 1 లాక్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మంచి గేదెలు అయితే మీకు 14 లీటర్స్ 120-125 నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఆ విధంగా ఉంది థ్యాంక్ యూ జై హింద్.